हाय एवरीवन वेलकम टू अवर चैनल माय तेलुगु शॉप पिकल्स ईरोज मनमु छोले करी एला चेयालो नेर्चुकुंदाम अंदुकु कावाल्सिन पदार्थालु वच्चेसी शनगलु अंडी वैट शनगलु काबोली शनगलु अंटारु अभी टू ग्लासेस तीसुकुन्ना नेनु दानि तर्वात पसुपु कारम कस्तूरी मेथी ఒక 4 చిల్లీస్ చోలే మసాలా టమాటోస్ ఆనియన్స్ కొత్తిమీర ఫస్ట్ శనగల్ని మనము బాయిల్ చేసుకోవాలి దాంట్లో కొంచెం salt వేసి పొయ్యి మీద పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఫస్ట్ 2 విజిల్స్ ఏమో హైలో పెట్టుకోండి తర్వాత 2 విజిల్స్ కొంచెం లోలో పెట్టుకొని విజిల్ వచ్చేటట్టు చూసుకోండి అప్పుడు బాగా ఉడుకుతాయి అవి బాయిల్ అయ్యే లోపు మనం దానికి కావాల్సిన గ్రేవీని కూడా రెడీ చేసుకోవచ్చుండి టైం వేస్ట్ అవ్వకుండా ఆయిల్ వేసుకోవాలి పాన్ లో ఒక 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు కానీ ఆనియన్స్ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం salt వేసుకోండి తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 4 చిల్లీస్ వేసుకోండి గ్రేవీ కర్రీలోకి ఎప్పుడైనా ఒక 2 చిల్లీస్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ మీకు ఆ చిల్లీస్ అక్కడక్కడ తగిలిస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు ట్రై చేయండి ఈసారి దాని తర్వాత ఒక 4 టమాటోస్ తీసుకున్నాను 2 గ్లాసెస్ శనగలకి నేను మీడియం సైజ్వి ఒక 4 టమాటోస్ తీసుకున్నాను వాటిని కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా ఆ పేస్ట్ అక్కడ వీడియోలో చూపించాను చూడండి అలా చేసుకుంటే చాలు పేస్ట్ ఇక్కడ ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచి వాసన ఉంటుంది అప్పుడప్పుడు దంచి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దాని తర్వాత కొంచెం పసుపు కొంచెం కారము చోలే మసాలా కొంచెం అంటే ఒక 2 స్పూన్స్ వేసుకోండి ఇది బాగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి अभी वेस पेस्ट आ पेस्ट वेसक तरह मसाला अवी कल फ्रई चुस्कोनी को सब पचिवासन पोवरकू मन वेट चेयली टमाटोस् अभी फ्रई अतू उ अंत मन शनगल इप्ड नैन अब चूंता एंतर बाॉलो ఇప్పుడు చూయించాను చూడండి అలాగా మొత్తం బాయిల్ అయిపోవాలి బాగా ఇప్పుడు గ్రేవీ అక్కడ అయిపోయిందండి దాంట్లో ఇవన్నీ వేసుకోవాలి శనగలు దాని తర్వాత శనగల్లో మనకి కొంచెం వాటర్ మిగిలిపోతాయి కదా ఆ వాటర్ కూడా దాంట్లోనే వేసుకోండి పారబోసుకోకండి వాటర్ ఇప్పుడు
మీకు అక్కడ చూపించాను కదా వాటర్ లెవెల్ అట్లా పోసుకోవాలి ఆ కొంచెం అట్లా బాయిల్ అవ్వాలండి దాని తర్వాత కస్తూరి మేతి కొంచెం చేతు అలా రబ్ చేసి వేసుకోండి బాగుంటుంది కస్తూరి మేతి వేస్తే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కస్తూరి మేతి వేస్తే కర్రీ రెడీ అయిపోయింది కలుపుకోవాలి కస్తూరి మేతి వేసిన తర్వాత దాని తర్వాత కొత్తిమీర వేసి డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది చోలే కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ